అలాగే రుషికొండని, రుషికొండ వైజాగ్, ఇంత మన ఎకలాజికల్ హెరిటేజ్. అది యూజువల్గా కొండలు అలా వరుసగా ఉంటాయి, కానీ ఈ ఒక్క కొండ ఒక ఒంటరిగా నిలబడి ఉంటుంది. ఐ వ్యూలో చూస్తుంటే ఆ కొండ, ఆ చుట్టుపక్కల సముద్రం, అలాంటి అద్భుతమైన వ్యూ మనకు దొరకదు. శుభ్రంగా మన ఈ మధ్యన ఒక ఇలా కొడుతున్నా చూడండి, కుర్రల క్రాఫ్ అలా కొట్టేశారు, దానికి కొట్టేసేస్తే నిజంగా దాన్ని ప్రతిఘటించింది ఒక జనసైనికుడు, సంవేర్ మూర్తి యాదవ్. నాకు అతను, నేను ఆ రోజు మాట్లాడుతా చాలా సింపుల్గా రెండు మాటలు మాట్లాడి కూర్చుండిపోతుంటే నేను అడిగాను, ఏమంటే మీరు సాధించారు, మీరు చేసింది అద్భుతం, దాన్ని స్టేఆర్డర్ ఇప్పించారు, అది చెప్పచ్చు కదా, మీరు చెప్పట్లేదంటే. అంటే అంతారు, అతను పనిచేస్తాడు కానీ దాన్ని ప్రొజెక్ట్ చూసుకోలేకపో చేసుకోవట్లా. నాకు అతను కూడా తాళ నచ్చాడు. అలాగే అనకాపల్లిలో అక్రమ మైనింగ్ మీద ఫైట్ చేస్తున్న సమ్మేర్ ఈశ్వరయ్య, ఈశ్వర్ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు అనిపించింది, అంటే నేను మీ అందరికన్నా జనసేనలో ఎంతో కొంత జూనియర్ని, కానీ నాకు అనిపించింది నేనేం చేస్తున్నాను జనసేనకి, నేను ఎంతవరకు పనిచేస్తున్నాను, నేను డే అండ్ నైట్ పనిచేసినా వాళ్ళు చేసే సర్వీస్లో కొద్దిగానే బ్యాలెన్స్ చేయగలనా? అసలు ప్రెసిడెంట్ గారు, మనోహర్ గారు వాళ్ళు చేసిన వర్క్ని అసలు పక్కన పెట్టి దాన్ని చుట్టుపక్కల కూడా వెళ్ళను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ నార్మల్ కార్యకర్త. ఆ కార్యకర్త చేసే పనులు కూడా చేస్తున్నాను లేదా అని నన్ను నేను పరిశీలించుకున్నా, చాలా సిగ్గేసింది. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.